మొదలు పెట్టినప్పుడు అసలు ఏ ఉద్దేశంతో వెళ్ళారు మీరు లిక్కర్ షాపులు అసలు ఎందుకు పెట్టారు అసలు స్టార్టింగ్లో గుంటూరు జిల్లా నుంచి గోదావరిలో పడ్డా లేదండి నేను చదువుకోవడానికి వెళ్ళానండి గురుకులంలో మా బ్రదర్ని చేర్చడానికి వెళ్ళాను పిన్ని గారు అబ్బాయి వాడు చదువుకోవట్లేదు ఇవి వ్యవసాయం మీదకి వెళ్తున్నాడని పిన్ని గారు చెప్తే చేర్చడానికి నవభారతి గురుకులం బొల్లయ్య గారి దగ్గరికి వెళ్ళాం అప్పుడు బొల్లయ్య గారు అంతకుముందే ఆ గురుకులం పెట్టేటప్పుడు మా ఊళ్ళకు వచ్చి సహాయం చేయమని చెప్తే మా నాన్నగారు వాళ్ళంతా అప్పట్లో కొంత ఫండ్స్ రేజ్ చేసి గురుకుల స్థాపనకి సహకారం చేశారు మీకు తెలుసు తన్నీరు బొల్లయ్య గారు తర్వాత అంతేవాసిగా సాయిబాబా గారు దీనికి వెళ్ళారు ఆయన చేర్చిన తర్వాత తమ్ముడు మళ్ళీ వస్తుంటే నువ్వేం చదువుతున్నావు అన్న బొల్లయ్య గారు నేను జాటానికి వెళ్ళా ఇంటర్ సెకండ్ ఇయర్ అని ఓ పని చేయరాదా నువ్వు కూడా ఇక్కడే చదువుకో నేను రూమ్ ఇస్తాను నేను మమ్మల్ని బయట వాళ్ళని ఎలా చేయను రెసిడెంట్స్లో హై స్కూల్ దగ్గరికి ఇక్కడ నువ్వు కూడా ఉండి నేను మీ ఇద్దరికి కలిపి ఒక రూమ్ ఇస్తాను వాడు చదువుకుంటాను మీ వాళ్ళంతా నాకు సాయం చేశారు నన్ను అక్కడ ఒక ప్రత్యేకించి రూమ్ ఇచ్చి వీరేశం పంతులు గారి విద్యా సంస్థలో చేర్చేస్తారు అదే నా లైఫ్ టర్నింగ్ ఓకే ఒక గారి సంస్థలో చేర్చడం అక్కడ ఉన్న మేధావులు చాలా మంచి మేధావులు టీచర్స్గా ఉన్నారు అక్కడ నాకు అనుకోకుండా ఒక మంచి ఒక బ్రాహ్మణ మిత్రుడు రామంగారని ఆయన నన్ను ఒక బిడ్డలాగా చూసి ఆ ఎఫిలియేషన్ పెరిగింది అక్కడ ఎంటర్ అయ్యాక సరే ప్రేమ వ్యవహారాలు దాంట్లో మళ్ళీ నా శ్రీమతి నేను ప్రేమలో పడి నేను ఇంటర్మీడియట్లోనే ఇంటర్మీడియట్ సీనియర్లోనే బాగా చాలా అడ్వాన్స్ అప్పుడు మా నాన్న అసలు ఇంటర్మీడియట్లో ఏం అని ప్రేమించారు ఏ ఆ వయసు అని అంటే అప్పటికి ముదిరిపోయారు మొదట్లో అదే మొదటి లవ్ చివరి లవ్ కూడా చివరి లవ్ మొదటి లవ్ చివరిలో అదే ఇంకా ఎన్నో లవ్లు లేవు అప్పుడు మా నాన్నగారు ఏమో నన్ను మెడిసిన్లో చేర్చాలని అప్పుడు ఏడు వేల రూపాయలు కడితే మెడిసిన్ సీట్ కదా కాకినాడలో చేర్చాలని ప్రయత్నం చేస్తే ఈ లవ్ ఉండటంలో నేను వెళ్ళనని అప్పుడు డిగ్రీలో చేరాను రాజమండ్రిలో బిఎస్సిలో చేరాను ఆర్ట్స్ కాలేజీలో ఆ విధంగా అక్కడే ఉండటంలో ఒకటి కమ్యూనిస్ట్ కుటుంబాలు మా కుటుంబాలు మా మామగారు కూడా కమ్యూనిస్ట్ కుటుంబాలు సరే అందువల్ల ఇబ్బంది ఏం లేదు కట్నాలు కానుకలు గొడవలు లేవు కదా ఆ తర్వాత అక్కడే మ్యారేజ్ చేసుకోవటంలో కొన్నాళ్ళ పాటు బిజినెస్లు ఏం చేయాలి అని ఒక కాంట్రాక్ట్ ఫారం దగ్గర నేను రెండు ఇరవై పైసలు షేర్గా పెట్టి నేర్చుకోవడానికి అని చేర్చాం చేరిన తర్వాత అప్పుడు కమ్యూనిస్ట్ భావజాలతో ఉన్నాను కదా ఆ కాంట్రాక్ట్ వర్క్లో జరిగే లోటుపాట్లు చూసాక ఇది వద్దని బయటకు వచ్చాను బయటకు వచ్చాను మా అది కాదు సిమెంట్ బదులు ఇసుకపోసు కట్టేస్తానంటే ఎలా కుదురుతుంది అది నచ్చగా నేను బయటకు వచ్చాను వచ్చిన తర్వాత అప్పట్లోనే ప్రొహిబిషన్ అంతా ఎత్తేసి కొత్తగా లైసెన్స్ అవి రావడంలో ఇదేదో బాగుందని చెప్పేసి కురాళ్ళం కదా అప్పుడు అవి లైసెన్స్ తీసుకున్నాం లైసెన్స్ తీసుకొని స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం ఒక పద్ధతిగా చేసుకునేటప్పుడు బాగా వ్యాపారాలు పెరిగినాయి ఒక ఒక గ్రూప్ ఆఫ్ షాప్స్ రెస్టారెంట్లు అవన్నీ అవి కొంచెం బాగా ట్యాక్స్ పే చేసి స్టేజ్కి వెళ్ళాను సంవత్సరానికి పది లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఆ రోజుల్లో ఆ రోజుల్లో పే చేసేవాడు నలభై క్రితం నలభై ఏళ్ళు కాదు యాభై ఏళ్ళ కింద వెళ్ళాను వెళ్ళిన తర్వాత మాకు ఊర్లో ఒక అరవై ఎకరాల మాగాణి ఉంది సరే దీంట్లో గుంటూరులో బాపట్ల దగ్గర మా కుంభంలో కుటుంబం ఉండేది అలాగే అక్కడ కూడా చేపల చెరువులు అని చేసి అప్పట్లో కొత్తల్లో చేపల చెరువులు చేసి ఇది మూడలుగా వెళ్తున్నాం మంచి స్పీడ్గా ఉన్న టైంలో రామారావు గారు పార్టీ పెట్టాలని నిర్ణయించుకోవటం అసలు నేను కాదు అసలు ఈ పార్టీలో మా బ్రదర్ రాజేంద్ర ప్రసాద్ మీకు తెలుసు వాడు ఫస్ట్ రామారావు గారు ఎమ్మెల్యే కోర్స్లో పార్టీ అనౌన్స్ చేయడానికంటే ముందే ఫ్యాన్స్ కింద రామారావు గారు పార్టీ పెడతారని రాజమండ్రిలో చంద్రకాయ థియేటర్లో మీటింగ్ పెట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రామారావు గారు పార్టీ పెట్టబోతు మనంతా వెళ్ళాలని మీటింగ్ పెట్టాడు మీ తమ్ముడు మా తమ్ముడు అలాగే ఏ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బాసుకరరావు గారి ఇంటి దాకా భుజాల మీద వేసుకొని మోసుకెళ్ళిన వాడు తమ్ముడే ముందు ఆయనే ఉన్నాడు అనౌన్స్ చేసిన రోజు నేను లేను వాస్తవానికి తర్వాత నిజాం కాలేజీ మీటింగ్ అప్పటికి నేను కూడా వచ్చాను నన్ను తర్వాత రామారావు గారు పిలిపించారు నేను అక్కడ విన్నట్టు వాళ్ళంతా ఏం చెప్పారంటే నేను కమ్యూనిస్టులకి సానుకూలంగా ఉండేవాడిని ఈ ఎక్స్ట్రీమిస్టులు కూడా ఆర్థిక సాయం చేసేవాడిని ఆ రోజు ఫెయిర్గా చెప్తున్నాను నా ఆదాయంలో నుంచి నాగిరెడ్డి గారు కొల్లా వెంకయ్య గారు మాదల్ నారాయణ గారు వీళ్ళంతా నాకు ఎక్కువ కానీ వాళ్ళు అప్పుడు బ్యాండ్ ఆర్గనైజేషన్ కాదు అది అవునండి కొద్దిమంది తప్ప మిగతా వాళ్ళని బ్యాన్ చేయలేదు లేదు చేయలే ఆ ఆర్గనైజేషన్ నాగిరెడ్డి ప్లేన్ గా చాలా కాలం తిరిగాడు వెంకయ్య గారు తర్వాత మానవ రామారావు గారు కూడా ఉన్నారు మానవ రామారావు గారు వాళ్ళంతా నేను హెల్పింగ్ గా ఉండేవాడి కొంచెం వచ్చే ఆదాయంలో గణనీయంగా ఖర్చు పెట్టేవాడి పేదల కోసం ఎందుకంటే కమ్యూనిస్ట్ కుటుంబాల నుంచి వచ్చాం మా మదరు అసలు కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చి సారా వ్యాపారం ఏంటి అప్పటికి ఇది లేదు కదా అందరూ రకరకాల వ్యాపారాల్లోకి వెళ్తున్నారు కుర్రా వచ్చాం అప్పుడే ఏ ఏ వ్యాపారం చేయాలి తెలియట్లా అది ఓకే నేను కమ్యూనిస్టు భావజాలం ఉన్నప్పుడు లిక్కర్ వ్యాపారం చేయకూడదు కదా అది లేదు అప్పటికి చేయకూడదని లేదు రూల్ లేదు చేయకూడదు కాంట్రాక్ట్లు చేయకూడదని రూల్ లేదు కమ్యూనిస్టులు ఎంత చక్కటి కన్వీనియం వాదనలు చేసుకుంటారో ఎక్కడ ఉంటుందండి ఇది ఏంటో ఉంటుంది రాజకీయ ఇవాళ పెద్ద పెద్ద కమ్యూనిస్టులంతా పెద్ద పెద్ద వ్యాపారాలు ఏంకా ఇప్పుడు నేను కాంట్రాక్టర్ అయితే ఒకటి రాధా గారు నేను ఓకే పెట్టాము రామారావు గారు పిలిచిన తర్వాత పార్టీ నేను చెప్పాను నాకు ఈ వ్యాపారాలు ఉన్నాయి ఇది మంచిది కాదు నాకు అప్పటికే ఏంటంటే తత్వం బోధపడుతుంది ఈ తాగుబోతులు ఆ తాకముందు ఎలా ఉంటారో తాగిన తర్వాత ఎలా ఉంటారో నేను చూస్తున్నాం అరే దీంట్లో దిగాము ఈ రంగంలోకి ఏదైనా రంగం మార్చాలని అప్పట్లో నేను సింగపూర్ వెళ్ళి ఎక్విప్మెంట్ తెచ్చాను అప్పటికి కేబుల్స్ అవన్నీ లేవుఆర్ అయితే తెచ్చి కేబుల్ సిస్టమ్ లో వీడియోలు వేసి వర్కౌట్ చేద్దామని అప్పుడు టెక్నాలజీ లేదు అవును లేదు ఆ రోజుల్లో తెచ్చాను ఎక్విప్మెంట్ తెచ్చాను అంతలోకి పార్టీ పార్టీ అప్పటికి ఇంకా టీవీ కూడా లేదు దూరదర్శన్ కూడా లేదు అప్పటికే ఒక ఒక నూతన విధానంలోకి వెళ్దాం ఇది మార్పు చేద్దాం అని తెచ్చి ఎక్విప్మెంట్ అంతా పెట్టాను ఆ పెట్టిన తర్వాత అంతలోకి ఈ పార్టీ రాజకీయాల్లోకి రావడంలో ఇక దాని జోలికి ఓకే తర్వాత కొన్నాళ్ళ తర్వాత నేను మానేశాను వ్యాపారాలు మనం ఒక పది మందికి నీతులు చెప్పాము ఈ వ్యాపారంలో కొనసాగడం కరెక్ట్ కాదని రాత్రికి రాత్రి అన్నీ క్లోజ్ చేశాం నాకు చాలా మంచి ఆదాయం ఇచ్చే ఆదాయం కుటుంబాన్ని మా తమ్ముళ్ళు కూడా దెబ్బతిన్నా కూడా మొత్తం వ్యాపారం క్లోజ్ చేశాను రాత్రి రాత్రి దానివల్ల ఎంత నష్టం అంటే ప్రావిడెంట్ ఫండ్లు ఈఎస్ఐలు మీ సిబ్బందులు ఎలాగా మనం పే చేయాలో అన్నీ పే చేసి ఇప్పుడు ఈ సెట్టింగ్ వేస్తారు ఖర్చు భారీ అవుద్ది తీసేసేటప్పుడు దేనికి రాదు అట్లాగే నేను నష్టపోయాను ఆ తర్వాత నేను ఎప్పుడు ఆ దరిదాపుల్లో కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యాపారంలో లేను ఆ తర్వాత నేను కూడా ఏమి లైసెన్స్లో ఇప్పుడు చాలామంది లైసెన్స్లో పెట్రోల్ బంక్లో కాలేజీలో పెట్టారు స్కూల్స్ పెట్టిన అసలు ఏది లేదు నాకు వ్యాపారాలు లేవు ఆ తర్వాత ఏదైనా ఉన్నది ఏదో అమ్ముకుంటా వచ్చాం అంటే అదేదో ఒక సెంటిమెంటల్గా పాపం అనే ఒక భావన అంటే తాగి జనాన్ని తాగించడం అంటే వాడు నష్ట నష్టపోవటం వల్ల వాడి ఇంట్లో భార్య పిల్లలు ఏడుపులు సోకాలు అన్నీ కూడా అస నేను నేను గమనించింది సార్ ఆ సారా ఈ వ్యాపారమా నాటు సారా వ్యాపారం చేశారా వాళ్ళు ఎవరు బాగుపడలేదు సార్ అదే మరి నేను అనేది లేదు లేదు ఎవరు కూడా ఎందుకంటే ఉసరి వస్తుంది కదా కుటుంబాలు దెబ్బతింటున్నాయి ఆర్థికంగా దెబ్బతింటున్నాయి శారీరకంగా దెబ్బతింటున్నారు అయ్యి అది గమనించేగా నేను మానేస్తాను మీరే రియలైజ్ ఐ రియలైజ్